నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సిపిఎం కేవీపీఎస్ ప్రజా వేదిక ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాలలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి ధరల బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతిని సిపిఎం కేవీపీఎస్ ప్రజావేదిక నాయకులు నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1820లో జన్మించిన మహాత్మా జ్యోతిరావు పులే ఉన్నత చదువులు చదవడం మాత్రమే కాక ఆయన భార్య సావిత్రి బాపులేను కూడా చదివించారన్నారు. మొట్టమొదటిసారిగా బాలిక విద్యను ప్రారంభించిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు. ఆయన ఆశయాలు మనమందరం కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, దేవతోటి నాగేశ్వరరావు, కేవీపీఎస్ అధ్యక్షులు లింగం జయరాజు, ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం పాల్గొన్నారు. విద్యని కాశకరణ చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. విద్య మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఈయన భగవద్గీతను కూడా రాష్ట్ర పాఠశాలలో పాఠ్యాంశంగా ప్రవేశపెడతా ఉంది. అదేవిధంగా రాజ్యం మనం ఏం రాసుకున్నాం, సమానత్వం, సమన్యాయం, లౌకికత్వం, సౌప్రదత్వం రాసుకున్నాం. కానీ ఈరోజు మన సమాజం అనేది విభిన్నం అనేది భిన్నత కలిగినది. ఈ యొక్క భిన్నతైనటువంటి సమాజం అటువంటి పేద బడుగు పని వర్గాలు అందరూ కూడా సర్వనాశనం చేసేసారి ప్రశ్నపెట్టిస్తూ ఉంది. ఎందుకంటే లౌకికత్వం అనేది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రత్యేకం తప్పుకొడతా ఉంది. ఒకే మతం ఉంటుంది, ఒకే ఎన్నికలు ఉంటుంది, ఒకే పార్టీ ఉంటుంది. దీన్ని ప్రతి పౌరుడు కూడా ఖండించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ దేశంలో భిన్న మతాలు ఉన్నాయి కాబట్టి ప్రతి మతాన్ని, ప్రతి భాషని, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ ఆ విధంగా లేదు. కనుక మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా సౌప్రదాన్ని, లౌకికత్వాన్ని మనం కాపాడుకోవాలా. లౌకికత్వానికి పెద్ద ఎదురుదాడి జరుగుతూ ఉంది. ఒక పక్క కర్ణాటకలో హిజాజని ఆయన ఆశయాలు ఏంటి? సంస్కరణలు, అన్ని సంస్కరణలే, వీధిలో సంస్కరణలు, వైవాహిక జీవితంలో సంస్కరణలు, మరియు పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ అభ్యున్నతికి ఏ విధంగా కృషి చేయాలని చెప్పిన సంస్కరణ తీసుకొచ్చి తన భార్య ద్వారా విద్యను ప్రవేశపెట్టి ఆనాడు మరి దళితులకి విద్య అనేది దూరంగా ఉంటే మొట్టమొదటిగా విద్య అనే దాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు మన డాక్టర్ బాబా పూలే గారు. ఈ మహాత్మా జ్యోతిబా పూలే ఒక జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆయన అనుభవించినటువంటి వివక్షత, ఆయన చేసినటువంటి పోరాటం, మరి ఈనాడు సమాజంలో ఆయన ఇచ్చినటువంటి గౌరవాన్ని పునికిపచ్చుకున్నటువంటి అంబేద్కర్ గారు ఆయన మరణించిన తర్వాత పుట్టినప్పుడు కూడా ఆయన గురువుగా స్వీకరించి ఆయన ఆలోచన విధానాలని ఆయన ఎక్కువగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి, ఆ విధమైనటువంటి సంస్కరణలో ఆయన కూడా భాగస్వామైనటువంటి వ్యక్తి, ఆయన ఆలోచన విధానాన్ని మరి ఈనాడు ఈ జాతులకి, దళిత బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కానీ మరి బీసీ వర్గాలకి సంస్కరణలు దాంట్లో కూడా ఎక్కువ శాతం రాజ్యాంగంలో కల్పించినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు, అంబేద్కర్ గారు. వాళ్ళ జీవిత ఆశయాలను మనం గణనీయంగా శ్లాఘించాలి. దానికి అనుగుణంగా జీవించేటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి పూలే గారిని కలగనటువంటి మరి భారతదేశం, సంస్కరణ భారతదేశం, అందరూ సమానత్వం కావాలని చెప్పినటువంటి విధానాన్ని ఈనాడు ప్రజలకి తెలియజెప్పాల్సినటువంటి అవసరత, పూలే వారసులుగా, అంబేద్కర్ వారసులుగా రకరకాలుగా ఉన్నటువంటి సేవా సమాజాలు కూడా వీటికి సంస్కరణలకు భాగంగా రావాలని చెప్పని మనవి చేసుకుంటూ ఆ మహనీయులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధరల పెరుగుదలకు నిరసనగా ప్రచార జాథా నిర్వహించారు. చీరాల గడియార స్తంభం సెంటర్లో ఏఐటీయూసీ నాయకులు బత్తుల శామ్యుల్, మేడ వెంకట్రావు, అచ్యుతుని బాబురావు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. చెత్తపై చెత్త పన్ను రద్దు చేయాలని కోరారు. ధరల విషయం మనం పరిశీలన చేసినట్లయితే 65 రూపాయలుగా ఉండేటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు 122 రూపాయల వరకు పెరిగి చాలా మానవాళిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కనీసం వంట గ్యాస్ కనుక మనం చూస్తే 430 రూపాయలు ఉండేటువంటిది ఈరోజు 1030 రూపాయలకు పెరిగి కనీసం
అనేక మానవుడు తినడానికి అవసరమైనటువంటి వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కేవలం పెట్రోల్ డీజిల్ వంట గ్యాసే కాకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మనం పరిశీలన చేసుకుంటే విలువ ఆధారిత పన్ను పేరుతోటి నీళ్ల పన్నులన్నీ పెంచారు, నీటి సెస్ పేరుతోటి నీటి పన్ను పెంచారు, ఆరోగ్య చెత్త పన్ను ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా కానీ ఇంతవరకు చెత్త మీద పన్ను విధించేటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు చెత్తను తీసుకెళ్ళి సేంద్రీయ ఎరువుగా మార్చుకొని వందల కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వం ఆర్జిస్తూనే మరలా ఆ చెత్త మీద ప్రజల నుంచి వసూలు చేయడానికి ఈ యొక్క రకరకాలుగా వసూలు చేస్తున్నటువంటి ఈ యొక్క విధానాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క పెనుభారాన్ని ప్రజలపై పోయినటువంటి ఈ పెనుభారాన్ని తగ్గించేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుంది. రేపు 13వ తారీఖు నాడు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి వారికి ప్రభుత్వానికి పెట్రోలు డీజిల్ రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి, అట్లాగే విద్యుత్ శక్తి కూడాను ఈరోజు పెరుగుతూ ఉంది, అట్లాగే వంట గ్యాస్ కూడాను పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే నిత్య జీవితావసర వస్తువులైనటువంటి పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ పెరుగుతూ ఉన్నాయో నిత్యం పనిచేసుకుని ప్రతికటువంటి జనం యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించాలి. ఎప్పుడైతే ఈ వస్తువుల యొక్క రేట్లు పెరుగుతూ ఉంటాయో దాంతోపాటు విపరీతంగా అన్ని సరుకుల యొక్క అన్ని సరుకుల యొక్క ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అసలే కరోనా కాలంతో నానా ఇబ్బందులు పడిపోయినటువంటి ప్రజలు ఈరోజు పారిశ్రామికవేత్తలకి బీజేపీ ప్రభుత్వము వాళ్ళకి ట్యాక్స్ వేసేటువంటి తగ్గించి 1,00,000 to 2,00,000 కోట్లు వాళ్ళకి ఆదాయం తెచ్చారు. అట్లాగే పరిశ్రమలు నడిపే వాళ్ళకి 2,00,000 కోట్లు ప్రభుత్వం వాళ్ళకి రుణం ఇచ్చింది. కానీ సామాన్య జనం ఎటువంటి ఎంత ఇబ్బంది పడ్డారో మీరు రోజు చూశారు. ఏది లాక్డౌన్ ప్రకటించేసి ఒకసారి 10,000 మంది ఒకసారి 100,000 మంది తరువాత చివర కోట్ల మంది జనం రోడ్డు ఎక్కితే వాళ్ళకి ఎటువంటి సహాయం చేయనటువంటి ఈ ప్రభుత్వాలు బీసీ ఈ ప్రభుత్వాలు వాళ్ళకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా నిత్యం కూడాను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నిజంగా మొన్ననే జరిగినటువంటి బాబు జగ్జీవనరావు యొక్క సంతాప సభకి మొన్న వెళ్తే ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఈయన బాబు జగ్జీవనరావు స్కూల్కి వెళ్తే అక్కడ హిందువులది ఒక కుండ అట్లాగే ముస్లింది ఒక కుండ మంచిళ్ళ కొండ ఉంటే నేను హిందువులు కదా అని చెప్పేసి హిందువుల కుండలో మంచిళ్ళు తాగితే నువ్వెవడో రా అంటరాని నువ్వెవడో రా ఇక్కడికి వచ్చి తాగటానికి అని చెప్పేసి అని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన సంఘట మన రోజు. బాపట్ల జిల్లా చీరాల గడియార సింహ సెంటర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావుపూలే 195వ జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి తెలుగుదేశం నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యులు సలగల రాజశేఖర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా జ్యోతిరావుపూలే మహిళా విద్యకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలేను ఉన్నత చదువులు చదివించారన్నారు. ఆ రోజుల్లో మహిళలు ఇంట్లో నుండి బయటకు వచ్చేవారు కాదని, అనేక ఆంక్షల నడుమ అణగారిన పేద బడుగు బలహీన వర్గాల మహిళకు చదువు చెప్పారన్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన ఆశయ సాధనకై మనం అందరం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సలగల బాజీ, శ్రీనివాస తేజ, సాయి కిషోర్, కౌతరపు జనార్దన్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. కులం పేరుతో మతం పేరుతో ప్రజలను అణగద్రొక్కి కేవలం కొద్దిమంది మాత్రమే రాజకీయ ఆర్థిక సామాజిక సౌకర్యాన్ని అనుభవిస్తూ మనిషిని నాగరికుణ్ణి చేసేటువంటి విద్యను ఈ ప్రజలకు దూరం చేసినటువంటి సందర్భంలో జ్యోతిరావు పూలే నాయకత్వంలో విప్లవం ప్రారంభమైంది. అలాగే మహిళలకి విద్యకు అర్హత లేదు అని ఆనాడు ఉన్నటువంటి సమాజం, మహిళల్ని చదువుకోవడానికి విద్యార్హత లేదు అన్నటువంటి సందర్భంలో ఆయన మొట్టమొదటిగా తన భార్యకు విద్య నేర్పి ఆమెనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా చేసి మహిళలకి విద్యను బోధించడం ప్రారంభం చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. సాంఘిక ఉద్యమాలను తెలిపి అనేక మందికి అంబేద్కర్ తోటి సహా అనేక మందికి జ్యోతిరావు పూలే గురువు వంటి వారు, ఆద్యుడు. ఆయనకు నివాళు అర్పించడం ద్వారా మరి ఇప్పటికీ సాధ్యం కానటువంటి సామాజిక న్యాయాన్ని సాధించేదానికోసం ఒక అడుగు ముందుకు వేసేటువంటి బాపట్ల జిల్లా చీరాల గడియార సింహ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీఎస్పీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పూలే జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నాయకులు దుడ్డు రవి, బొమ్మల పరంజ్యోతి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి, పేద బీద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఎనలేని పోరాటం చేశారన్నారు.
సమావేశం ఉద్దేశంతో మహిళల పట్ల కానీ అణగారిన వర్గాల కోసం కానీ వాళ్ళకి విద్య చాలా దూరం ఉంటున్న వల్ల వాళ్ళు విద్యను రూపొందిస్తే దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆయన భార్య ప్రజలలో విద్య పట్ల అభిమానం పెట్టేటట్టుగా విద్యని ప్రోత్సహించే విధంగా అనేక స్కూళ్ళు వాళ్ళు ప్రవేశపెట్టారు. అయితే ఈ క్రమంలో 1827 నుంచి 1890 వరకు వాళ్ళు చేసిన పోరాటాల ఫలితంగానే ఈ భారతదేశంలో అంతకుముందు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ఈ మూడు కులాలే ఇదికి అప్పుడు అర్హులు. ఆ తర్వాత శూద్ర కులాలు కానీ అతిశూద్ర కులాలైన శూద్ర కులాల్లో కమ్మ రెడ్డి వెలమ, అతిశూద్ర కులాల్లో కుమ్మరి మంగళ చాకలి మేదర కంసాలి ఈ కులాలన్నీ కూడా చదువుకున్నప్పుడు అనర్హులు. అయితే వాళ్ళు చేసిన ఉద్యమం ఫలితంగా శూద్ర కులాలైన కమ్మ రెడ్డి వెలమ ఆ రోజుల్లోనే 1921లోనే కమ్మ జనసేవా సంఘము రెడ్డి జనసేవా సంఘం అని చెప్పేసి అక్కడే వెలమ సంఘం అని చెప్పేసి 1920లోనే మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తి తీసుకొని వాళ్ళంతా కూడా చీరాల క్లాక్ టవర్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారి ఆశయాల మేరకు ఈరోజు బీసీ సోదరులందరూ నది రోడ్డు మీదుగా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే దాని కారకులు మన జ్యోతిరావు పూలే గారు. అలాంటి వారి ఆశయాలకు వాళ్ళ అడుగుజాడల్లో నడిచేదానికి బీసీ సంక్షేమ సంఘం తరఫున మేమందరం తోడ్పడి ఉంటామని చెప్పని సమాపంగా తెలియజేస్తూ సెలవు తీసుకోండి. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ సంఘాల నాయకులు గుంటి శ్రీనివాసరావు, బత్తుల అమిత్ కుమార్ యాదవ్, వల్లెపు వేణు, బండారు జ్వాలా నరసింహం, న్యాయవాదులు సిహెచ్ మస్తాన్రావు, అక్కిశెట్టి పుల్లయ్య మాట్లాడారు. ప్రచారం చేయడానికి చైతన్య సభలు నిర్వహించడానికి బహుజన చైతన్య యాత్రలు చేస్తూ బహుజన సమాజ పార్టీ కండక్ట్ చేస్తూ ఉంది. మహాత్మా జ్యోతిబాబు పులేని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన తొలి సామాజిక రాజకీయ రుజువుగా ప్రకటించి ఆ ఆశయాలను కొనసాగించి ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మాన్యశ్రీ కాన్సీరామ్ తన జీవితంలో ఆవాహన చేసుకుని భారతదేశానికి చాటించిన మొదటి తన రాజకీయ సామాజిక ఉద్యమ నేత మహాత్మా జ్యోతిబాబు పూలేని మనమంతా ఆవాహన చేసుకుని ఆయన ఆశయాలు దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ 4 రోజుల కార్యక్రమం నివాళులర్పించి ఈ భారతదేశానికి నవయుగ పురుషుడైనటువంటి భారతదేశ మరి మహాత్మా పితామహుడు అయినటువంటి మహాత్మా జ్యోతిబాబు పూలే గురించి సమాజానికి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అంటరాని అస్మారతలను తొలగించడం కోసం మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున ఆయన యొక్క సిద్ధాంతాన్ని తీసుకుని ఏదైతే బహుజన సమాజ్ పార్టీకి పెట్టి మరి ఆయన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి కాంచీరామ్ గారు చెప్పారు. అదేవిధంగా మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, పూలే గారి యొక్క ఆశయాలను, మరి పెరియార్ రామస్వామి గారి ఆశయాలను, నారాయణగారి ఆశయాలను, షాబు మరాజు గారి ఆశయాలను కూడా మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి డిప్రెసివ్ క్యాస్ట్ మరి అంటరానికి తరానికి గురవుతున్నటువంటి ఈ సమాజాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరి చైతన్యవంతం చేసి రాబోయే కాలంలో బహుజన రాజ్యం కోసం మరి కృషి చేస్తామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం. బాపట్ల జిల్లా చీరాల ఐటీసీ కంపెనీ గ్రౌండ్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. మొదటి బహుమతి 20,000, రెండో బహుమతి 10,000, మూడో బహుమతి 7,000 ప్రకటించారు. గెలుపొందిన జట్లకు ఈ నెల 14న బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఇన్విటేషన్ రెట్టింగ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు జరిగింది. ఈ టోర్నీలో పార్టిసిపేట్ చేసి అలాగే ఈ టోర్నీకి విచ్చేసిన టీమ్స్ అందరికీ డీసీసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ టోర్నీకి ఇనాగ్రేషన్కి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటి కమ్మ వెంకటేష్ బాబు గారు వచ్చి ఉన్నారు. అలాగే 32వ వార్డ్ కౌన్సిలర్ కొట్టుపాటి అభినేతర్ గారు విచ్చేసి ఉన్నారు. ఈ టోర్నీ ఐటీసీ విండర్స్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. టోర్నీకి 3 బహుమతులు ఉన్నాయి. మొదటి బహుమతి 20,000, అది బోయిన మోషా గారు ఇస్తున్నారు. అలాగే రెండవ బహుమతి 10,000, కొట్టుపాటి అభినేతర్ గారు ఇస్తున్నారు. అలాగే మూడవ బహుమతి 7,000, అది బొమ్మతోటి జ్ఞానప్రకాష్ గారు ఇస్తున్నారు. ప్రతి మ్యాచ్కి మ్యాప్ ది మ్యాచ్ మన స్మైలీ గిఫ్ట్స్ చీరాల దర్బార్ రోడ్ వాళ్ళు ఇస్తున్నారు. ఈ టోర్నీకి బాల్స్ ఇచ్చినవారు దేవతోటి అర్జున్ గారు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇస్తున్నారు ఈ టోర్నీకి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఎం కేవీపీఎస్ ప్రజావేదిక ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాలలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి.
ధరల ఇవి బుల్చిన విశేషాలు చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.